గట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ షార్ట్కట్ లో జిఎంబి ఎంటర్టైన్మెంట్ గా 28 జనవరి 2014 లో స్థాపించారు. అండ్ దీన్ని మహేష్ బాబు అండ్ హీజ్ వైఫ్ నమ్రత ఇద్దరు కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ ని మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ బ్యానర్ నుండి ఇప్పటి వరకు మహేష్ బాబు 5 సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా డబ్బులు పెట్టాడు. అండ్ ఈ 5 మూవీస్ లో 1 మూవీ తప్ప మిగతా 4 బ్లాక్ బస్టర్సే. సో మన మహేష్ యాక్టింగ్ అండ్ యాడ్స్ వల్లనే కాదండో ఈ ప్రొడ్యూసర్ గా కూడా మారి కోట్లు కొల్లగొడుతున్నాడు. నాకు తెలిసి హీరోలలో కింగ్ నాగార్జున తర్వాత రియల్ బిజినెస్ మ్యాన్ గా మన మహేష్ బాబు అంచలంచలుగా ఎదుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు జిఎంబి ఎంటర్టైన్మెంట్ లో ఏ మూవీస్ వచ్చాయి అండ్ ఎంత కలెక్ట్ చేశాయో చూద్దాం. నెంబర్ 1 శ్రీమంతుడు. కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ మూవీకి మహేష్ బాబు అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. అండ్ 2015 లో రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 144 కోట్లు. సో ఫైనల్ గా మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో ఈ మూవీలోనే శ్రీమంతుడు కాదు, ఈ మూవీ వల్ల కూడా శ్రీమంతుడు అయ్యాడు మన మహేష్ బాబు. నెక్స్ట్ నెంబర్ 2 బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేసిన ఈ మూవీకి మహేష్ బాబు అండ్ పీవీపీ సినిమా ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. అండ్ 2016 రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ 75 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 64 కోట్లు. సో ఫైనల్ గా మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సో జిఎంబి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో ఈ 1 మూవీ డిజాస్టర్ గా మిగిలింది, మిగతా 4 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసిన ఈ మూవీకి మహేష్ బాబు అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. 2020 వచ్చిన ఈ మూవీ బడ్జెట్ 75 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా 260 కోట్లు సాధించి 200 క్రోర్స్ క్లబ్ మూవీస్ లో చేరింది. సో ఫైనల్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 4 సర్కార్ వారి పాట. పరశురామ్ డైరెక్షన్ చేసిన ఈ మూవీకి మహేష్ బాబు అండ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ 14 రీల్స్ ప్లస్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. రీసెంట్గా 2022 రిలీజ్ అయిన ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 210 కోట్లు. సో ఈ మూవీ కూడా 200 కోట్ల క్లబ్లో చేరి ఫైనల్గా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 5 మేజర్. ఇంతకుముందు చెప్పిన 4 సినిమాల్లో హీరో మహేష్ బాబునే, కానీ ఫస్ట్ టైం వేరే హీరోని మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశాడు. ఎందుకంటే స్టోరీ అలాంటిది మరి. సో రీసెంట్గా 2022 3 జూన్ రిలీజ్ అయిన ఈ మూవీ క్రిటిక్స్ రేటింగ్ అండ్ పబ్లిక్ టాక్తో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ శశికిరణ్ టిక్కా అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే అందించింది అడి విశేష్. ఈ మూవీకి మహేష్ బాబు అండ్ సోనీ పిక్చర్స్ అండ్ A+S మూవీస్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఒక్క మూవీ మాత్రం మీరు కలెక్షన్స్ గురించి ఆలోచించకుండా ద గ్రేట్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కాబట్టి ప్రతి ఇండియన్ తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ ఈ మూవీ బడ్జెట్ 24 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 2 డేస్కి గాను 24.5 క్రోర్స్ సాధించింది. అండ్ ఈ మూవీ 3rd and 4th డేలోనే బ్రేక్ ఈవెన్ కూడా దాటబోతుంది. సో ఫైనల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మూవీ మ్యాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.